అందరికి నమస్కారం. ఈరోజు నేను మా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఈ కోవిడ్ స్టేటస్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగనే ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిఎంఏ గారు ఈరోజు క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. అలాగనే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, గత మీరు చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ కోవిడ్ ఇష్యూ మీద విస్తృతంగా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు కూడా సీనియర్ అఫీషియల్స్కి తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇవ్వటము, ఈ కోవిడ్ కట్టడి నివారణని ఎంత త్వరగా ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి, అలాగనే ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలనే దాని మీద ప్రతిరోజు కూడా హానరబుల్ సీఎం గారు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగనే హానరబుల్ సీఎం గారు ఏదైతే లాస్ట్ కేబినెట్ మీటింగ్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడో, ఆ కమిటీ మినిస్టర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం వీటికి సంబంధించిన లాజిస్టిక్స్ అనుకోండి, అది వ్యాక్సిన్స్ కానివ్వండి లేకపోతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్, వీటన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసేసి అవన్నీ కూడా అవైలబుల్ అయ్యేటట్టు చేస్తున్నారు. అలాగనే హరీష్ రావు గారు కూడా హానరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మాకు సంబంధించిన అన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు కూడా వారు రిజాల్వ్ చేస్తున్నారు. అలాగనే మా చీఫ్ సెక్రటరీ గారు ఓవరాల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగాన్నంతా కూడా ఈ కోవిడ్ మీద కోవిడ్ని కట్టడి చేయడం కోసం, దాన్ని నివారణ చేయడం కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో పాటు ఇతరత్ర అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నో, ల్యాండ్ డిపార్ట్మెంట్స్, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కట్టడి కోసం అందరూ సమిష్టిగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయిందో గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్, అలాగనే ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లో, అది కూడా విజయవంతంగా నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా హానరబుల్ సీఎం గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పటివరకు రిపోర్ట్ అయిన కేసుల సంఖ్య, కోవిడ్ కేసుల సంఖ్య 3,762. ఇప్పటివరకు మొత్తం మీద మనం 91,048 పరీక్షలు నిర్వహించుకున్నాం. నిన్న సుమారు 81,000 పరీక్షలు నిర్వహించుకుంటే ఈరోజు మనం 91,000 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో 3,762 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మన పాజిటివిటీ రేట్ ఈరోజు వచ్చేసి 4.1%. మీరు గత 2 వారాల నుంచి కూడా చూస్తే మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఒకటి మన నెంబర్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రతిరోజు వచ్చే కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల మనం చూస్తున్నాం, అలాగనే పాజిటివిటీ రేటు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మన పాజిటివ్ రేట్ ఇంతకుముందు చెప్పినట్లు 4.1%. ఈ వీక్ అంటే థర్డ్ వీక్ ఈ బిగినింగ్లో మనకు వచ్చేసేసి 6.01 ఉన్న పాజిటివిటీ రేటు ఈ రోజుకి 4.1%గా మనకి నమోదవడం జరుగుతుంది. అంటే ఏదైతే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ పాజిటివిటీ రేట్ ఉందో, లెస్ దెన్ 5% ఉందో, అది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం అచీవ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పాజిటివిటీలో మనం చాలా తక్కువగా నమోదు చేస్తున్నాం. అలాగనే అడ్మిషన్స్ కూడా, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కూడా మనకి చాలా తక్కువగా మనకి నమోదవటం చూస్తున్నాం. హాస్పిటల్స్లో అక్కడ బెడ్స్ కూడా చాలా ఫాస్ట్గా అంటే డిశ్చార్జ్ సేవన్యం అవి కూడా చాలా ఎక్కువగా మనకి రావటం జరుగుతుంది. అలాగనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోవిడ్ వల్ల వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు అన్ని హాస్పిటల్స్లో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు 20 మంది ఉండటం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటివరకు 3,189 మందిని మనం ఈ కోవిడ్ వల్ల కోల్పోవడం జరిగింది. సో మొత్తం మీద పరీక్షల సంఖ్య వచ్చేసేసి 1,47,39,857 పరీక్షలు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొన్న రివ్యూ మీటింగ్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరిని కూడా నో పర్సన్ షెల్ బీ డినైడ్ ఫ్రమ్ ద కోవిడ్ టెస్టింగ్ అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అవసరమైతే 100,000 పరీక్షలు చేయడానికి కూడా అప్పటికప్పుడు అన్ని రకాలుగా టెస్ట్ కిట్స్ అన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఏదైతే మనకి ర్యాట్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 1,044 వీటన్నిటి కూడా మనం కిట్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో మీరు సుమారు 100,000 పైగా మ్యాక్సిమం 100,000 వరకు కూడా మనం పరీక్షలు నిర్వహించుకోవడానికి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సో దీనివల్ల తద్వారా ఈ సిమ్టమాటిక్స్ని మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవడం, అలాగనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఐసోలేట్ చేసుకోవడానికి అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మన పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మన ఈ రికవరీస్ తీసుకుంటే, రికవరీస్ అమాంగ్ ట్రీట్మెంట్ కంప్లీటెడ్, ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళ మన రికవరీ పర్సంటేజ్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 92.52% ఈరోజు ఉన్నది. అదే దేశంలో ఆ రికవరీ పర్సంటేజ్ తీసుకుంటే 89.6%గా ఈరోజు మనకి నమోదవుతున్నది. అదే డెత్ రేట్ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా 0.56% ఉంటే అదే దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ డెత్
ఫెటాలిటీ రేట్ వచ్చేసి అది 1.14% ఈరోజు మనకి నమోదవుతుంది. ఓవరాల్ పాజిటివిటీ రేట్ మనం తీసుకుంటే మన రాష్ట్రంలో 3.82% ఉంటే దేశవ్యాప్తంగా అది 8.1% నమోదవడం జరిగింది. అలాగనే పరీక్షలకు సంబంధించి టెస్ట్ పర్ మిలియన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి 10 లక్షల మందికి మనం 393,573 పరీక్షలు నిర్వహించుకున్నాం. అంటే ప్రతి 10 మందిలో మనం 4 మందికి ఈరోజు కోవిడ్ పరీక్షల్ని సమర్థంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే దేశంలో చూస్తే కేవలం 2,51,099 పరీక్షలు మాత్రమే మనం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన స్టాటిస్టిక్స్ ఉండడం జరిగింది. అంటే రాబోయే మాక్సిమం వన్ వీక్ వరకు మనకి ఈ కేసుల సంఖ్యలో చాలా తక్కువతల చూస్తాం. అలాగనే పాజిటివ్ రేట్ కూడా మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏవైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోవచ్చు. అలాగనే ఈ హోమ్ మెడిసిన్ కిట్ ఏదైతే దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వినూత్నంగా మన తెలంగాణ రాష్ట్రం ఈ ఓపీ సర్వీసెస్, అంటే కోవిడ్ ఓపీ సర్వీసెస్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. మొత్తం మీద 1,518 హెల్త్ ఫెసిలిటీస్లో స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా మనం ఈరోజు ఓపీ ఫీవర్ సర్వే ఆర్ కోవిడ్ ఓపీ సర్వీస్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 33 జిల్లాల్లో మొత్తం మీద 278,502 సిమ్టమాటిక్స్ని 502 సిమ్టమాటిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా కిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీద 13,05,793 ఈ ఓపీ సర్వీసెస్ ద్వారా మనం స్క్రీన్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఫీవర్ సర్వే ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది. 99% డిస్ట్రిక్ట్స్లో రౌండ్ 1, అంటే మొదటి సర్వే కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. రెండో సర్వే కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం చేపట్టడం జరిగింది. ఈ మొదటి సర్వేలో మనం ఫలితాలు తీసుకుంటే మొత్తం మీద 33,374 టీములు రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఇంటింటికి తిరిగేసేసి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా 1,20,28,211 హౌసెస్ని మనం విజిట్ చేయడం జరిగింది. అంటే 1,01,28,711 హౌస్ హోల్డ్స్ని మన 33,374 టీమ్స్ ద్వారా మనం విజిట్ చేయడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా 2,41,103, అంటే 241,103 మంది సిమ్టమాటిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ కూడా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మన మొదటి సర్వేలో వచ్చిన రిజల్ట్స్. ఇకపోతే రెండో ఫిబ్రవరి సర్వే ఏదైతే రెండో రౌండ్ 1, ఈ సిమ్టమాటిక్స్ అందరినీ లక్షణాలను వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవటం, ఆ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ సెకండ్ రౌండ్ సర్వే కూడా మనం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి 17,089 టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. సో దీనిలో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 46,70,358 హౌసెస్ విజిట్ చేయడం జరిగింది. దీనిలో కూడా 157,943 మంది లక్షణాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళకు కూడా 93,000 మందికి పైగా మనం కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. వీళ్ళని కూడా రెగ్యులర్గా మనం ఈరోజు ఫాలోఅప్ చేసుకుంటున్నాం. ఏదైతే ఫీవర్ సర్వే మనం చేపట్టామో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఎస్పెషల్లీ మన రూరల్ ఏరియాస్, మీరు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు చూసుకుంటే అర్బన్ సెంట్రిక్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది, కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది రూరల్ సెంట్రిక్గా మారడం జరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో పాజిటివ్ కేసులు ఎక్కువ రావడం కానీ, హాస్పిటలైజేషన్ ఎక్కువ కానీ వేరే దేశంలోని వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు. వచ్చే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా హాస్పిటలైజేషన్ కానివ్వండి, చాలా తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుమారు మనం 2-3 వీక్స్ ముందే మనం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ హౌస్ హోల్డ్ సర్వే మనం చేపట్టడం, తద్వారా ఎర్లీగా మనం ఈ సిమ్టమాటిక్స్ లక్షణాలను ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవటం వల్ల వాళ్ళని తొందరగా మనం ఈరోజు కోలుకునేటట్లు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అవుతుంది, కంప్లీట్గా ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇకపోతే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి బెడ్స్ అవైలబిలిటీ ఇంతకుముందు లాస్ట్ వీక్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు మనకున్న మొత్తం బెడ్స్లో 55,120 బెడ్స్, ఈవెన్ ఎప్పటికప్పుడు కూడా మనం అన్ని రకాల బెడ్స్, అది ఆక్సిజన్ బెడ్స్ కానివ్వండి, ఐసీయూ బెడ్స్ కానివ్వండి, రెగ్యులర్ బెడ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాం. లాస్ట్ వీక్కి 53,000 బెడ్స్ ఉంటే అది ఇప్పుడు 55,120 బెడ్స్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈరోజు మనకి మొత్తం మీద 31,375 బెడ్స్, 31,375 బెడ్స్ ఈరోజు వేకెంట్గా ఉండడం జరిగింది. ఓన్లీ హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్ వచ్చేసేసి 23,745. దీంట్లో
సుమారు 40% పేషెంట్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ నైబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగిలిన 60% మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ 31,375 బెడ్స్లో ఐసీయూ బెడ్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనకి ఒక 612 ఈరోజు ఖాళీగా ఉండటం జరిగింది. అలాగనే ప్రైవేట్లో 3,977 బెడ్స్ కూడా ఈరోజు మనకి వేకెంట్గా ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్స్ మనకి 4,589 అందుబాటులో ఈరోజు ఉండటం జరిగింది. ఇకపోతే ఆక్సిజన్ బెడ్స్ మొత్తం మీద 9,718 ఆక్సిజన్ బెడ్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అది గవర్నమెంట్లో 2,750 బెడ్స్, అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో 6,968 బెడ్స్ ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. సో బెడ్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఇంతకుముందు 3-4 వారాల క్రితం మనం ఏదైతే బెడ్స్ సంబంధించి కొంచెం మాట్లాడుకున్నామో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. తద్వారా మనకు అర్థమవుతుందంటే, ఒకటి, ఈ న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అలాగనే సీరియస్ సివియర్ కేసు కూడా ఏదైతే హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకొని క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది మనకి. అందుకని ఈ బెడ్స్ కూడా ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మనం ఢిల్లీలో ఈరోజు కేసుల సంఖ్య తగ్గడం చూస్తున్నాం. ఆల్రెడీ మహారాష్ట్రలో అండ్ ఎస్పెషల్లీ ముంబైలో కూడా కేసుల సంఖ్య చాలా కనిష్ట స్థాయిలో ఈరోజు రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కేసులతోని, అతి తక్కువ మరణాలతోని, అండ్ ఎక్కడ కూడా హాస్పిటలైజేషన్స్లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మౌలిక సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతున్నాయో, వీటిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఈ రెండో వేవ్, సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్న ముందు చూపుతోని మనం సమర్థంగా దీన్ని వచ్చే వారం నుంచి 10 రోజుల్లోనే బయటపడటానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు పరిస్థితులన్నీ కూడా పూర్తి అదుపులోకి రావటం, అలాగనే జూన్ ఎండ్ వరకు కూడా కంప్లీట్గా ఈ సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి మీకు తెలిసి ఇప్పటివరకు మనం మొత్తం మీద 56 లక్షల మందికి మనం ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందించుకున్నాం. అది హెల్త్ కేర్ వర్కర్లు అనుకోండి, ఫ్రంట్లైన్ వర్కర్స్ అనుకోండి, అలాగనే 45+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటివరకు కూడా మనం మనకున్న అందుబాటులో ఉన్న, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అలాట్ చేస్తున్నాయితే రాష్ట్రానికి సంబంధించిన అనుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తుంది అనుకోండి, వాళ్ళన్నింటికి సంబంధించి మనం మొత్తం మీద 56 లక్షల మందికి ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఈరోజు ఈ వ్యాక్సిన్స్ అవైలబిలిటీ మన రాష్ట్రంలో తీసుకుంటే కోవిషీల్డ్ వచ్చేసి మన దగ్గర 6,18,000 మనకి అందుబాటులో ఉండడం జరిగింది. అలాగనే ఇంకొక 3.35 లాక్స్ మనకి జూన్ 1st వీక్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే కోవాక్సిన్ వచ్చేసేసి 2.5 లాక్ డోసెస్, అది మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా మనం ఆ కంపెనీతో మాట్లాడి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకొక 2.5 లాక్స్ కూడా మనకి నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కోవాక్సిన్ ఏదైతే మనకి ఏదైతే స్కేర్సిటీ చూస్తున్నామో ఆ దాన్ని కూడా మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే మీరు నిన్న నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాంట్లో ప్రభుత్వం మళ్ళీ ఇన్నోవేటివ్గా వినూత్నంగా మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎంత పకడ్బందీగా, ఎంత ఎఫెక్టివ్గా మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కవరేజ్ మనం చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మనం థర్డ్ వేవ్ వస్తుందని చెప్పుకుంటున్నామో, లేకపోతే ఒక హెర్డ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా మనకి పెరగకుండా ఉండాలంటే మనం సూపర్ స్ప్రెడర్స్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా, అంటే సూపర్ స్ప్రెడర్స్ అంటే మీరు వాళ్ళని వేరే విధంగా అనుకోవద్దు, వీళ్ళు ఒక హైరిస్క్ గ్రూప్గా మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ హైరిస్క్ గ్రూప్ అంటే వీళ్ళు నిరంతరం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, ప్రజలకి నిత్యం ఈ ఎసెన్షియల్ సర్వీస్ అనేయో ఆ అన్ని సర్వీస్ కూడా వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం అండ్ మన స్టేట్ టాస్క్ ఫోర్సు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ గారు నిరంతరం దీనికి సంబంధించిన ఈ సూపర్ స్ప్రెడర్స్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం, లేదా హైరిస్క్ పర్సన్ ఎవరైతున్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ కార్యక్రమం నిరంతరం జరుగుతున్నది. దాని ప్రకారం వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని రేపటి నుంచి, అంటే 28, 29, 30 ఈ 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్స్ ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నావు, సుమారు 20 నుంచి 25 వరకు కూడా ఈ గ్రూప్స్, డిఫరెంట్ హైరిస్క్ గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడానికి వివిధ రకాల లైన్ డిపార్ట్మెంట్స్తో మనం ఏర్పాటు చేసుకున్నాం.